అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. మదర్స్ డే అంటున్నాం కానీ దాన్ని తెలుగులో చెప్పాలంటే తల్లులందరికీ శుభాకాంక్షలు. తర్వాత నన్నపనేని రాజకుమారి గారు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. రెండు రాష్ట్రాల్లో అటు తెలంగాణ కానీ ఇటు మరి ఆంధ్ర రాష్ట్రం కానీ ఆమె ఎప్పుడూ మహిళల కోసమే చాలా చక్కగా పోరాడుతూ ఉంటుంది. ఇప్పుడు మహిళా కమిషనర్ అయింది. మామూలుగా ఎంతటి వాళ్ళకైనా శారీస్ అంటే చాలా ఇష్టం, శారీస్ కానీ గాజులు కానీ. ఈవెన్ ఇందిరాగాంధీ అంత దేశాన్ని పాలించినా కానీ ఇందిరాగాంధీ అయితేనేమి, సోనియా గాంధీ అయితేనేమి, అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అంటే వాళ్ళు మరి దేశాన్ని పాలించారు కాబట్టి వాళ్ళ సంగతులు చెప్తున్నాను. ఈవెన్ వినోబా భావేతో వచ్చినటువంటి లేడీ కూడా ఆమె పేరు మర్చిపోయినాను. ఆమె కూడా మరి ఏదైనా చీర బాగుంటే ఈ చీర చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు అనేటటువంటి అలవాటు. ఎందుకంటే మహిళ అంటేనే మరి కలర్సు గాజులు మరి చీరలు అనేది చాలా ఇంట్రెస్ట్. కొంతమంది అంటూ ఉంటారు ఈ చీరలు తప్ప ఇంకేం పని లేదనేసి, కానీ అట్లాంటి వాళ్లకు మరి ఆడ మనస్తత్వమే లేదని నేను అనుకుంటాను. మహిళ అంటే కూర్చొని సరదాగా కూర్చున్నప్పుడు చీరల గురించి మరి గాజుల గురించి కలర్స్ గురించి మాట్లాడుకొని మిగతా వ్యాపకాలన్నీ చూసుకోవచ్చు. అందుకని రానిపోని కబుర్లు చెప్పుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద చాడలు చెప్పుకునే దానికన్నా చీరల గురించి మాట్లాడుకుంటేనే చాలా శ్రేయస్కరం అని చెప్పనేసి నా అనుభవం. అటువంటిది మంచి క్వాలిటీ, మంచి కలర్స్, మంచి మంచి మరి రకాలు. ఇప్పుడు మామూలుగా అమెరికాలో అయితే డిపార్ట్మెంట్ స్టోర్స్లో మనకు అన్నీ దొరుకుతాయి, కానీ ఇక్కడ అన్నీ దొరకవు. ఒక చోట కొన్ని దొరుకుతాయి, ఇంకో చోట కొన్ని దొరకవు. అట్లాంటిది రాజకుమారికి అన్ని కలెక్షన్ చేసి అన్ని రకాలు మరి ఎగ్జిబిషన్స్లోను షాపుల్లోను ఎక్కడ చూస్తే అక్కడ కన్ను పడిన చోట అంతా మంచి మంచి చీరలు తెచ్చి ఇలా లేడీస్ని అందరం కూడా పిలిచి ఇలా ఎగ్జిబిషన్ పెట్టడం అనేది చాలా మరి గొప్ప విషయం. ఆ మహిళా కమిషనర్గా ఉండి కూడా ఇవన్నీ చేస్తుందంటే మహిళలందరూ కూడా గర్వపడాలా. అందరూ కూడా వచ్చి వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళకి కావాల్సిన కలర్స్, కావాల్సిన మెటీరియల్స్ 500 నుంచి 20,000 వరకు మరి శారీస్ ఉన్నాయి. ఎవరికి తగిన రీతిలో వాళ్ళు మంచి కలర్స్ మంచివి వచ్చి తీసుకొని మరి అందరూ కూడా సంతోషపడాలని కోరుకుంటున్నా. రాజకుమారకు ధన్యవాదాలు. అరుణ్ గారు అలాగే పద్మ గారు, మిస్సెస్ జయదేవ్ గారు అన్నమాట, ఇద్దరు కూడా రావటము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను గర్వపడుతున్నా, ఇద్దరం కూడా కొలీగ్స్ అసెంబ్లీలో చాలా ఎంత ఉన్నా కూడా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం, వ్యాపార రంగంలో ఎంత రాణించినా కూడా చాలా సింపుల్గా ఉండేటువంటి మా అరుణ్ గారు వచ్చి నాకు చేశారు. తను కూడా ఇద్దరం కూడా దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా మెడలో వేసిన పూసులు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేవాళ్ళం. అలాగే శారీస్ అవి కూడా తను చెప్పినట్లుగా శారీస్ అందరూ కూడా మహిళలందరూ కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ ఒకటి రేట్లు కూడా అన్నిటికన్నా కూడా తక్కువ ఉంటాయన్నమాట అండి దాని చోట్ల కన్నా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైనా నాకు లాభం వస్తే కనుక దీనిలోంచి కొంత శాతం మీరు చూస్తున్నారు కదా పేపర్లో, మీరే రాస్తున్నారు కదా, పలకరించాను కొంత ఆర్థిక సాయం చేశానని అలా చేస్తుంటాను. ఉదాహరణకి మొన్న ఒక అమ్మాయికి భర్త కాళ్ళు నరికేశాడు, నేను డబ్బులు ఇవ్వడానికి వెళ్తే ఆఫీసర్లు మా ఆఫీసర్లతో సహా అందరూ అభ్యంతరం చెప్పారు ఎన్నికలు కూడదు మీరు ఇవ్వకూడదని. ఎన్నికల కమిషన్ మినహాయించమని ఎన్నికల కమిషన్ ఆయన కూడా అడిగాను, ఇది అయిపోయిన తర్వాతే అన్నారు ఆయన. తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను, ఎన్నికలు కూడదన్నారు. అయితే ఇప్పుడు నేనేంటంటే ఇది ఎన్నిక ఎల్లుండి అయిపోతుంది కాబట్టి వీళ్ళు వచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఆ నందిగం దగ్గరికి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అమ్మాయికి ఆర్థిక సాయం చేసి వస్తాను. అలాగే ముగ్గురు అవిటి పిల్లలు ఒకే తల్లి పోషిస్తూ ఉంది, ముగ్గురు అవిటి పిల్లలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళని ఆ తల్లికి కూడా ఇవ్వాలనుకున్నానండి కొంత. ఎందుకంటే అలాంటి కార్యక్రమం కూడా చేద్దామనేది నా మొట్టమొదటి నుంచి ఉంది, మొట్టమొదటి నుంచి చేస్తాను. ఇది మా మహిళలందరూ కూడా నచ్చిన విధంగా ఉంటాం. అరుణ్ గారు చెప్పినట్లుగా అన్ని రాష్ట్రాల చీరలు ఇక్కడికి దొరకడం ఇది అక్కడ శుభదాయకం అన్నమాట. మీకు అందరికీ ధన్యవాదాలు. నేను మామూలుగా చీరలు ఎక్కువ కట్టుకోను, కానీ రాజకుమారి ఆంటీ గారు ఎంత మంచి సెలెక్షన్ పెట్టారంటే నేను కొన్ని 2-3 చీరలు తీసుకున్నాను. ఐ వాంట్ స్టార్ట్ వేరింగ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్ గోస్ ఆన్ వెల్.